మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుండి మీ దౌర్జన్యాలు ఆటలు సాగవని హెచ్చరించారు. తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగితే సహించనన్నారు. జైల్లో పెట్టినా వెనకడుగు వేయరని తేల్చి చెప్పారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. ప్రభుత్వం ఇంకా 3 నెలలే ఉంటుందని పొంగులేటి కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, పొంగులేటి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? చిరంజీవి బిందు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో దూరం మరింత పెరుగుతున్న వేళ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇటీవలే ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభ దూరంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన వర్గం ముఖ్య నేతలతో అనుచర గణంతో అయితే ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం అయితే పెనుపాక నియోజకవర్గంలోని పాయం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర ఆత్మీయ సమ్మేళన తర్వాత మరలా ఈ రోజు కూడా ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోరం కనక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అయితే హాజరయ్యారు. మనం ప్రధానంగా చూసుకునే మొన్న పెనుపాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు కానీ ఈ రోజు ఇల్లందులో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఎక్కడో కూడా సీఎం కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ ఫోటోలు కావచ్చు, ఇంకా ఇతర మంత్రుల ఫోటోలు కూడా పెట్టకపోవడంతో పొంగులేటి ఖచ్చితంగా పార్టీ మారుతురాని అర్థం చేసుకోవాల్సింది. కానీ ఎక్కడో కూడా పార్టీ మారుతున్నట్లు మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదని చెప్పుకోవాలి. అయితే కానీ ఈ రోజు మాత్రం ఏదైతే ఇల్లందు యూనివర్సిటీలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాలు అయితే ఘాటు వ్యాఖ్యలే చేశారని చెప్పి కానీ నమ్మిన సిద్ధాంతాన్ని ఒమ్ము చేయకుండా నన్ను ఆదరించే నా అభిమానులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ ఉన్నవి మంచి రోజులేనని నాతో సహా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంత ఓపిక పట్టండి, రాబోయే రోజుల్లో మొత్తం కూడా మనకు మంచి రోజులు వస్తాయి. 3 నెలల్లో ప్రభుత్వం మారుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారంతా కూడా మన దగ్గరికి వస్తారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఎందుకంటే ఏదైనా అదేవిధంగా నిన్న రాజకీయాలు వచ్చింది ప్రజాసేవ కోసం చేయడానికే తప్ప డబ్బు సంపాదన కోసం కాదని నేను చనిపోయా కూడా ప్రజల్లో గుండెల్లో కొన్ని సంవత్సరాల పాటు పొంగులేటి సీనన్ అనే పేరు వినపడేలా రాజకీయాలు వచ్చాయన తప్ప డబ్బు సంపాదించడానికి కాదంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసి ఏదేమైనా పార్టీ మారితే బీజేపీకి వెళ్తారా లేక కాంగ్రెస్ పార్టీలో వెళ్తారా అనేది మాత్రం కొంత సందిగ్ధంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగిన ఆత్మీయ సమ్మేళనం కూడా పార్టీ మారితే మొన్న జరిగిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, ఈ రోజు జరిగిన ఆత్మీయ సమ్మేళనాలు కాదు, పార్టీ ఏ పార్టీలకు వెళ్తాము, బీజేపీలోకి వెళ్తామా లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్తామా అని చెప్పేసి అక్కడ ఏ స్టేజ్ మీద కూడా ప్రస్తావన రాకపోవడం వ్యాఖ్యలకు సంబంధించి టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇప్పుడే తాజాగా జరిగింది కాబట్టి ఇప్పటికీ దీని తర్వాత ఏదైతే ముందుగా అనుకున్నటువంటి ఏదైతే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంతో పాటు తాజాగా మున్సిపల్ కార్పొరేట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆత్మీయ సమ్మేళనం కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏదైతే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది దానికి కూడా అధిక సంఖ్యలో కూడా పాల్గొంటారని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన సభకు తప్ప అక్కడ ఇంకా వారికి హాజరు కాలేదు, ఆత్మీయ సమ్మేళనం కూడా మొదలు కాలేదు. ఏమైనా చూడాలి, ఏదైతే ఇప్పుడైతే ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందో తర్వాత జరిగే ఆత్మీయ సమ్మేళనం ఏమైనా ఘాటైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది బిందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.